లోతట్టు ప్రాంతాల్లో నిర్మించే ఆసుపత్రి, వైద్య కళాశాలలు, వసతి గృహాల అడుగు భాగంలో ఎత్తు పెంచాలని గుత్తేదారుని అధికారులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆదేశించారు. నిర్మాణాలు వాస్తు ప్రకారం చేపట్టి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మహబూబాబాద్లో 116 కోట్ల రూపాయలతో నిర్మించే 250 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణం పనుల పురోగతిని పరిశీలించారు. ఈ క్రమంలో ఇంజనీర్గా మారి గుత్తేదారులు అధికారులకు ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ పలు సూచనలు చేశారు. ఎవ్వరు కూడా ఊహించలేను అని అలాంటి అభివృద్ధి జరుగుతుంది. హాస్పిటల్ వర్క్స్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇవాళ అధికారులను, కాంట్రాక్టర్లను అతి త్వరగా పూర్తి చేసి ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంజనీర్లకు, ఏజెన్సీలకు ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి నిజాం పరిపాలనలో, బ్రిటిష్ పరిపాలనలో ఎంత చాలా హైట్ కట్టేసి ఎలివేషన్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో కట్టేవాళ్ళు. ఇవాళ అదే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఒక ఇంజనీర్గా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు చరిత్ర